కేర్ కార్యక్రమానికి స్వాగతం. మానవ శరీర అవయవాలలో ప్రధానమైన వాటిలో కిడ్నీ ముఖ్యమైనది. సమాజంలో కిడ్నీ వ్యాధిపై పూర్తిగా అవగాహన లేకపోవడం మరియు తినే ఆహారపు అలవాట్ల వలన కిడ్నీ వ్యాధులను కిడ్నీ పూర్తిగా పాడేంత వరకు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు కిడ్నీ వ్యాధులు ఎలా ఉంటాయి, దాని లక్షణాలు, ఆహారపు నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానం గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజమహేంద్రవరం సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్స్ నుండి ప్రముఖ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి. శశాంక్ గారు, MD-DM. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడి మీ సందేహాలకు తగిన సూచనలు సలహాలను పొందవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు సార్, ఫస్ట్గా కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి, అసలు లక్షణాలు ఎలా ఉంటాయంటారు, ఎటువంటి వైద్య పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధులు తెలుస్తాయి, అలాగే రోజు కూలి పని చేసుకునే వారు ఉంటారు కదా సార్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ, కిడ్నీకి ఫెయిల్ అయింది అని తెలియాలి అంటే మనకి బాగా తక్కువ ఖరీదులో ఉండే రెండు పరీక్షలు, ఒకటి యూరిన్ పరీక్ష, క్రియాటిన్ పరీక్ష. యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అన్నది చూసుకోవటం, యూరిన్లో రక్త కణాలు పోతుందా లేదా చూసుకోవటం ఒక పద్ధతి. తర్వాత క్రియాటిన్ పరీక్ష. క్రియాటిన్ నార్మల్గా 0.8 నుంచి 1.2 ఉంటుందండి, అది పెరిగిందా లేదా టెస్ట్ చేయటం, ఇది ల్యాబ్ పద్ధతిలో తెలుసుకోవటం. లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఏంటి అంటే కాళ్ళు వాపులు రావటం కానీ లేకపోతే మొహం ఉబ్బరించడం కానీ జరిగితే అది వాపులు కిడ్నీ వల్ల వచ్చిందా. మామూలుగా ఒక మనిషికి వాపులు రావాలంటే లివర్ ఫెయిల్ అయిన వాపులు వస్తాయి, కిడ్నీ ఫెయిల్ అయిన వాపులు వస్తాయి, హార్ట్ ఫెయిల్ అయిన వాపులు వస్తాయి. బట్ ఇది కిడ్నీ వాపులు కాదు అన్నది ఈ యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ చేసుకుని మనం దానివల్ల పెరిగిందా ఏంటి అని నిర్ధారించుకొని అది కిడ్నీ వల్ల వచ్చిన వాపులు కాదా అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటి, పేషెంట్కి కొన్నిసార్లు బీపీ ఎక్కువగా రావటం, ఎప్పుడూ బీపీ లేని వ్యక్తికి సడన్గా బీపీ రావటం, ఇవి కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో వచ్చే లక్షణాలు. సో సడన్గా బీపీ వస్తే మీరు MD ఫిజిషియన్ ఎవరైనా కన్సల్ట్ చేసి బీపీ గల కారణాలు ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకి తెలుసుకోగలిగితే మనకి తెలుస్తుందండి. అంటే ముందుగా డాక్టర్ని సంప్రదిస్తే కానీ కిడ్నీ సమస్య ఉంది అని తెలుసుకోవడం కష్టం అంటారు. అండ్ యూజువల్గా ఏంటంటే అండి, 20 సంవత్సరాలు దాటినప్పుడు ఎప్పుడైనా సరే క్రియాటిన్ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం వల్ల వచ్చే నష్టం లేదు. ఎందుకంటే పరీక్ష ఖరీదు. ఏ వయసు వారు చేయించుకోవాలండి? నార్మల్గా కిడ్నీ జబ్బులు యూజువల్గా ఎక్కువ శాతం మందికి పెద్ద వయసులో వస్తుంది, 50 సంవత్సరాలు దాటిన. షుగర్ పేషెంట్స్ లో అంతకన్నా ముందే రావచ్చు, బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ లో కూడా అంతకన్నా ముందే రావచ్చు. సో మామూలుగా వయసు అని చెప్పడం కష్టం అండి, బట్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి రిస్క్ ఉంటుంది, బట్ 50 సంవత్సరాల తర్వాత కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. 10 ఏళ్ళు 5 ఏళ్ళు షుగర్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా యూరిన్ క్రియాటిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్. మూత్రపిండాల పైన వాపు రావడం అంటే ఏమిటి సార్? సార్, ఇది మూత్రపిండాల మీద వాపు అని అంటాం కన్నా కిడ్నీ సైజ్ పెరగటం అంటామండి. కిడ్నీ సైజ్ ఎప్పుడు పెరుగుద్ది అంటే ఎప్పుడైనా సరే టెంపరీగా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ కొంచెం పెద్దగా కనపడుతుంది. నార్మల్గా మన కిడ్నీ సైజు 8.5 సెంటీమీటర్స్ నుంచి 11 సెంటీమీటర్స్ వరకు ఉంటుందండి సైజు. అంతకన్నా చిన్నగా ఉంటే పర్మనెంట్ డ్యామేజ్ అంటాం, అంతకన్నా పెద్దగా ఉంటే దాన్ని యూజువల్గా కిడ్నీ పెరిగింది లేకపోతే వాపు రావటం అంటాం. కొన్ని కొన్నిసార్లు కిడ్నీ పైన చీమ వచ్చినా కూడా ఎక్యూట్ పైలోనెఫ్రైటిస్ ఇలాంటి వాటిల్లో కూడా కిడ్నీ కొంచెం పెద్దగా కనపడుతుంది. సో కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్నా చీమన్నా వాపు ఉన్నట్టు అలా కనపడుతుంది. ఓకే సార్. కిడ్నీలు పాడవడానికి కారణాలు ఏమిటంటారు? సార్, కిడ్నీలు పాడవడానికి కారణాలు, ఒకటి నాటు మందులు వాడటం, గోల్డ్ అనే గోల్డ్ కంటెంట్ ఉన్న ఆయుర్వేదిక్ మందులు వాడటం, ఇబుప్రూఫెన్, డైక్లోఫెనాక్ లాంటి పెయిన్ కిల్లర్స్ వాడటం, ఇలాంటి పెయిన్ కిల్లర్స్. మామూలుగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదా, కీళ్ళ నొప్పులు ఉన్నాయి మాకు వాడకూడదా అని అడుగుతారు పేషెంట్స్. వాడచ్చు, ఎప్పుడైతే ఎంతకాలం వాడచ్చు, ఆ పెయిన్ తగ్గేంత వరకు 2 రోజులు 3 రోజులు వేసుకొని వాడుకొని ఆ అవసరం అయిపోయిన తర్వాత వదిలేయాలి. కానీ జరిగేది ఏంటి, మాకు నొప్పి వస్తే తగ్గిపోయింది కదా అని ఇంట్లో వాళ్ళు సొంతంగా వాడుకుంటూ ఉంటారు, దానివల్ల సో అలా రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీలో ఇంటర్స్టీషియం అనేది డ్యామేజ్ అయ్యి పూర్తిగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకటి, షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో ఉంచుకొని రెగ్యులర్గా 45 నిమిషాలు వ్యాయామం చేస్తే కిడ్నీలు ఫెయిల్ అవ్వడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకటి, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీ వ్యాధులు నివారించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, పర్టికులర్గా వ్యవసాయం చేసుకునే మనలాంటి ప్రాంతంలో రైతులు మొహానికి గుడ్డ కట్టుకుని పిచికారీ మందులు ఇలాంటి స్ప్రే చేసుకోవాలి. ముక్కులో నోట్లలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి. వాటిల వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవుతుందని ప్రమాదం అనే సంకేతాలు వచ్చినాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రోజు కూలి చేసుకునే వాళ్ళు, ఎండలో పనిచేసే వాళ్ళు, రిక్షా కార్మికులు ఇలాంటి వాళ్ళు ఒక 45 నిమిషాలు పనిచేసిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ అవ్వాలి. ఎందుకంటే కండరం నుంచి మయోగ్లోబిన్ అన్నది రిలీజ్ అవుద్ది, అది వెళ్ళి కిడ్నీలు అటాక్ చేస్తే కష్టం. సో హీట్ ఎక్సాషన్ అంటాం, అంటే ఎక్కువ వేడి ఉన్న చేత ఎక్కువ పని చేయటం. సో పని చేయాలి కానీ ప్రతి 45 నిమిషాలకి
కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఎండలో పనిచేసిన 2-3 గంటలకి ఒక గ్లాస్ నీళ్లు తాగటం చేసుకుంటే యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఓకే సార్, ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? అమ్మాయి ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏదన్నా జబ్బు రావటం వల్ల కిడ్నీ టెంపరీగా ఫెయిల్ అవటం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి 4 రోజులు విరోచనాలు వచ్చినాయి. విరోచనాలు వచ్చి సడన్గా 2 లీటర్లు యూరిన్ అయ్యే పేషెంట్ యూరిన్ ఆపేస్తున్నారు. అంటే అక్కడ కారణం ఏంటి, కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల విరోచనాలు రావటం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ తక్కువైపోయి కిడ్నీకి రక్తస్రావణం తగ్గి కిడ్నీ ఫెయిల్ అవటం. సో ఎక్యూట్ గ్యాస్ట్రోఎంటెరైటిస్. అలా కాకుండా నిమ్ము రావచ్చు, నిమ్ము వచ్చి కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే విపరీతమైన వెంటలో పనిచేయవచ్చు, దానివల్ల వాటర్ లాస్ వల్ల రావచ్చు. సో టెంపరీగా మనకు వచ్చే కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్ అయితే దాన్ని ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఏంటంటే దానికి కొలమానం ఏంటంటే టెస్ట్లు అన్నీ కాదు, మనం రోజు పోసుకున్న యూరిన్ నార్మల్గా ఒకేసారి 2 లీటర్లు పోసుకునే వాళ్ళం అంతకన్నా తక్కువ పడిపోతుంది, మనం ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్తున్నామని నిర్ధారణ చేసుకోవచ్చు, మనకు సొంతంగా చేసుకుంటాం టెస్ట్లు లేకుండా. సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్ రంగు, నార్మల్గా యూరిన్ కలర్లెస్ నుంచి కొంచెం ఎల్లో లైట్ ఎల్లోగా ఉండాలి, కానీ యూరిన్ రంగు ఎప్పుడైతే బాగా ఎల్లోగా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, మనం ఎడిక్యువేట్ నీళ్ళు తీసుకోవట్లేదని. అందరూ అడుగుతారు ఎంత నీళ్ళు తాగాలండి, 6 లీటర్ల, 4 లీటర్ల, 10 లీటర్ల, దానికి కొలమానం లేదు. ఎంత నీళ్ళు తాగాలి, మన యూరిన్ ఎప్పుడైతే రంగు పల్చగా వస్తుందో, రంగు లైట్ ఎల్లో నుంచి నార్మల్ వాటర్ కలర్లో వస్తుందో, అప్పుడు మనం ఎడిక్యువేట్ నీళ్ళు తీసుకుంటున్నట్టు. నార్మల్గా 2-2.5 లీటర్స్ తీసుకోవాలి. పొద్దున్నే లేచి లీటర్ నీళ్ళు తాగక్కర్లేదు, 6 లీటర్ నీళ్ళు తాగక్కర్లేదు, రోజు అంతట్లో ఒక 3 లీటర్స్ మినిమం 3 లీటర్స్ నీళ్ళు తీసుకొని చేసుకుంటే మనకు సరిపోతుందండి. రైట్ సార్, క్రానిక్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? సార్, క్రానిక్ ఫెయిల్యూర్ 5 స్టేజ్లో డివైడ్ చేయబడుతుందండి. నార్మల్గా కిడ్నీ వడపోతుంది, జిఎఫ్ఆర్ అంటాం. జిఎఫ్ఆర్ నార్మల్గా 90 to 110 ml or 120 ml per minute ఉంటుందండి. సో దీన్ని 5 స్టేజ్లుగా విభజిస్తాం. స్టేజ్ 5 వచ్చిన తర్వాత మనం డయాలసిస్ అనేది మొదలు పెడతాం. స్టేజ్ 1, 2, 3, 4 స్టేజెస్ ఏంటంటే మనకి వడపోత నార్మల్గా 90 to 120, 90 to 60, 60 to 30, 30 to 15, 15 కన్నా తక్కువ ఉంటే స్టేజ్ 5. సో మనం ఏంటి, సో దాన్ని క్రియాటిన్ వడపోత దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మన క్రియాటిన్ వాల్యూ దాంట్లో ఎంటర్ చేస్తే మనకి ఎంత వడపోత వస్తుంది. వడపోత అంటే గంటకి ఎంత యూరిన్ సామర్థ్యం తగ్గే కొద్దీ మనకి అది వడపోత తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి స్టేజ్ 2 నుంచి మనం ఎవరైనా డిఎం క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే మంచిదండి, స్టేజ్ 2 స్టేజ్ 3 నుంచి. ఓకే సార్, కిడ్నీ ఈ డయాబెటిస్ కి కిడ్నీ వ్యాధులకి సంబంధం ఉందంటారా? ఉందండి. నార్మల్గా డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ లో 40% కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందరు డయాబెటిక్స్ కి కిడ్నీ వ్యాధి రాదు. 100 మంది డయాబెటిక్స్ ఉంటే 30-40% కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ప్రివెంట్ చేయటం అంటే ఎక్సర్సైజ్ చేయటం, రెగ్యులర్గా షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవటం, డయాబెటాలజిస్ట్ తో ఫాలోఅప్ లో ఉంటాం, లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్ తో ఫాలోఅప్ లో ఉంటాం. ఇలాంటివి చేసుకుని పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసుకుని ఎడిక్యుయేట్ గా ఇన్ఫెక్షన్ కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకోవాలంటారు. యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ ప్రతి 2 నెలలకి చేయించుకో, 3 నెలలకు కానీ చేయించుకుంటే మంచిదండి, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం. ఓకే సార్, నాటు వైద్యంపై మారుమూల ప్రాంతాలలో ఉన్నవారు చాలా మంది ఆధారపడుతూ ఉంటారు. వారికి ఎక్కువగా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అలాగే కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి, ఎందువలన అంటారు? అండి, నాటు మందులు కానీ ఇలాంటి పై పూతలాగా రాసుకుంటే పర్లేదు, కానీ బాడీలో తీసుకుంటే దాంట్లో కెమికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, దాంట్లో ఏ పదార్థాలతో తయారు చేశారన్నది అవగాహన మనకు ఉండదు. దానికి ఒక లేబుల్ గానీ దాంట్లో ఏమందు అన్నది మనకు తెలియదు. సో యూజువల్ గా కొన్ని నాటు మందుల్లో కిడ్నీ మీద విపరీతమైన భారం పడుతుంది. సో అందువల్ల కిడ్నీలు సడన్ గా ఫెయిల్ అవుతాయి. ఒకటి, పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా నెలలో వాడేస్తే ఇంటర్స్టీషియం డ్యామేజ్ అయిందా చెప్పిన విధంగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. సో నాటు మందులు ఆశ్రయించిన కన్నా ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు ఒక దారి చూపిస్తారు, అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ రిఫర్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర ట్రీట్ చేయగలిగితే వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఈ రోజు ప్రతి ఊర్లోనే ఎంబీబీఎస్ డాక్టర్ అవైలబిలిటీ ఉంది. నాటు వైద్యం, నాటు మందు వాడడం కంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది అంటారు. ఓకే సార్, ఊబకాబెన్లు అంటే ఏమిటి సార్? వాటిని ఎలా గుర్తించాలంటారు? పిల్లల్లో ఊబకామెర్లు అంటే, పిల్లల్లో అంటే పెద్దల్లో కూడా రావచ్చది. ఊబకామెర్లు అంటే ఏంటంటే యూరిన్ లో ప్రోటీన్ పోవటం వల్ల సడన్ గా మనిషి పొంగిపోతూ ఉంటాడు. సో మనిషి పొంగిపోతుందే మనం యూరిన్ లో ప్రోటీన్ పోతుందో లేదో చూస్తాం. నార్మల్ గా 150 mg/day ఒక మనిషి యూరిన్ నుంచి ప్రోటీన్ పోవచ్చు, అది నార్మల్. అంతకన్నా ఎక్కువ పోతుందే, 1.5 grams కన్నా ఎక్కువ పోతుందే, దాన్ని మోర్ దెన్ 3.5 grams పోతే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాము. 1.5 to 3.5 మధ్యలో పోతే నెఫ్రైటిక్ ఆర్ నెఫ్రోటిక్, రెండింటిలో ఏదో ఒక సిండ్రోమ్ లో ఫిట్ అవుతుంది. సో ప్రోటీన్ పోతుందే మనం
మనం మామూలుగా ప్రోటీన్ పోతుందా లేదా అని నిర్ధారించుకోవడానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే యూరిన్ హీట్ చేసినప్పుడు పెరుగులా గడ్డగడుతుంది. అలా గడ్డగడుతుంది అంటే యూరిన్ లో ప్రోటీన్ పోతుందని అర్థం అన్నమాట. అంటే మామూలుగా ఏ టెస్ట్లు లేకుండా తెలుసుకోవచ్చు, అంటే ల్యాబ్ లోనే చేస్తారండి, బట్ మామూలుగా కూడా మీకు మనకి ఎంత ప్రోటీన్ పోతుంది అన్నది 2+4+ అనుకున్న దానికి. సార్ కాల్ చూద్దాం సార్. హలో హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, మీ పేరండి? నా పేరు కే కుమారి అండి. ఓకే, సార్తో మాట్లాడండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు స్కానింగ్ లో రాయి సైజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలమ్మా. మామూలుగా 6 mm రాయి యూజువల్ గా ఇబ్బంది పెట్టదమ్మా, అది కొంచెం నొప్పి రావచ్చు, ఎందుకంటే చిన్న రాయి కదులుద్ది, కిడ్నీలో అతుక్కోదు, సో కదులుద్ది. పెద్ద రాయి అతుక్కొని ఉంటుంది, పెద్ద రాయికి నొప్పి తక్కువ ఉంటుంది కానీ కిడ్నీ ఫెయిల్ అవుద్ది. అదే చిన్న రాయి అనుకోండి కొంచెం అసౌకర్యం కలగజేస్తుంది, కానీ మీకు ఇబ్బంది అయితే ఉండకూడదు, దానివల్ల నొప్పి మాత్రం రావచ్చు కానీ మీ కిడ్నీలో ఏమి హాని జరగదు. ఒకసారి మీరు వస్తే ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని చూద్దామమ్మా, చూసి దాన్ని బట్టి మనం దానికి ఏం చేయగలమో చూసి చెప్తానమ్మా. అది అమ్మా కొన్ని కొన్నిసార్లు కిడ్నీలో స్కానింగ్ లో రాయి ఒక 10% మందిలో మనకి నార్మల్ స్కాన్ లో తెలియదు, సిటీ స్కాన్ లో చూసుకోవాల్సి ఉంటుందమ్మా. యురేటర్ లో రాయి అంటే మనకి అలా నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అది ఒకసారి మనం రివ్యూ చేస్తే కానీ చెప్పలేమమ్మా. రాజమండ్రి నుంచి వచ్చానమ్మా. చెక్ చేసి చెప్తానమ్మా. శ్రీ సాగర్ కిడ్నీ కేర్ నా హాస్పిటల్ పేరు, సాగర్ హాస్పిటల్ రోడ్, రాజమండ్రి అండి. మామూలుగా వచ్చి చూపించుకోండి అమ్మా, ఆదివారాలు తప్ప మిగతా ఏ రోజైనా రావచ్చు మీరు. ప్రమాదం అయితే లేదమ్మా, మీరు చెప్పిన కారణాల వల్ల అయితే పెద్ద ప్రమాదం అయితే కాదు, బెంగపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా అసౌకర్యం ఉంటే తీసుకొస్తే రిపోర్ట్లు చూసి చెప్తానమ్మా. మీకు ఉండే చిన్న రాయి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు, భయపడద్దు, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి రండమ్మా, చూసి చెప్తానమ్మా. ఉంటానమ్మా. హెల్త్ కేర్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కిడ్నీలలో రాళ్ళు గురించి బాధపడుతున్నానని, అసలు ఈ కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయంటారు, అసలు వస్తే గనక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? హలో 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 హలో, నమస్కారం అండి. మీ పేరండి? శ్రీదేవ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, సార్ తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా వారికండి చిన్నప్పుడు 11 సంవత్సరాలప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిందండి, కిడ్నీ తీస్తారు. ఓకే అమ్మా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదండి, ఇప్పుడు వచ్చి 35 ఇయర్స్. ఓకే. ఈ మధ్య కొంచెం క్రియాటిన్ ఎక్కువైందండి, క్రియాటిన్ యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే ఎముకలు నొప్పులు వస్తాయని, 1.7 ఏమో క్రియాటిన్ ఉందండి. ఓకే అమ్మా. యూరిక్ యాసిడ్ వచ్చి 8 ఉందండి. ఓకే అమ్మా. ఎముకలన్నీ పోట్లు నొప్పులు అనేసి బాగా ఎక్కువగా ఏడిపించేస్తున్నారండి. ఓకే అమ్మా. అమ్మా
కిడ్నీ జబ్బు స్టార్టింగ్ స్టేజ్ లో ఉందండి. అది దానివల్ల కొన్ని కొన్నిసార్లు మనకు కాల్షియం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, దానివల్ల ఎముకలు నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకసారి వస్తే మనం దానికి అవసరమైన పరీక్షలు చేసి మాత్రలు పెట్టుకుంటే సరిపోతుందమ్మా. లో ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్ని కొంతకాలం, మనం లో ప్రోటీన్ డైట్ అంటే మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు, గుడ్డు పప్పులు కొంచెం తగ్గించుకోవాలి, తర్వాత మాంసాహారం కొంచెం తగ్గించి తినాలి ఈ స్టేజ్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్. ఇలా చేసుకుంటే కొంతకాలం మనం డయాలసిస్ కలగకుండా ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆయన కాపాడుకునే అవకాశం ఉంటుందమ్మా. రైట్ సార్, అంటే కిడ్నీ వ్యాధులు వచ్చిన వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకోవాలంటే ఇది రెండు విషయాలమ్మా. ఇక్కడ ప్రేక్షకులకి ఎటువంటి సందేహం లేకుండా క్రియాటిన్ స్టేజ్ 5లో ఉండే ఆహార నియమాలు వేరు, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4లో ఉండే ఆహార నియమాలు వేరు. ఇందాక చెప్పా కదమ్మా, వడపోత బట్టి మనకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4, స్టేజ్ 5 అంటే డయాలసిస్ పేషెంట్, స్టేజ్ 1 ఫైనల్ స్టేజ్. సో స్టేజ్ 1 నుంచి 4లో వాళ్ళు ప్రోటీన్ తగ్గించి తీసుకోవాలమ్మా. సింపుల్ గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పెసరపప్పు లాంటి హై ప్రోటీన్ డైట్ కొంచెం అవాయిడ్ చేయాలి. వారానికి ఒకసారి అలా తీసుకుంటే పర్లేదు, రోజువారీగా తీసుకోకూడదు. కందిపప్పు రోజు విడిచి రోజు తీసుకోవాలి, గుడ్డు రోజు విడిచి రోజు కానీ 3 రోజులకు ఒకసారి కానీ. గుడ్డన్ రోజు పప్పు తినకూడదు, పప్పున్ రోజు గుడ్డు తినకూడదు. చేప, చెరువు చేప కానీ గోదావరి చేప కానీ ఒమేగా యాసిడ్స్ ఉంటాయి, దానివల్ల కొంచెం మంచిది, వారానికి ఒకసారి తీసుకోవచ్చు. ఉప్పు చేపలు, సముద్ర చేపలు తీసుకోకూడదు. రెడ్ మీట్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ అవాయిడ్ చేయాలి. చికెన్ ఎప్పుడైనా నెలకు ఒకసారి 2-3 ముక్కలు, అవసరం అనుకుంటే 2 వారాలకు ఒకసారి, మరీ మాంస ప్రియులు ఉంటే. సో ఇలా తీసుకుంటే మనకి ప్రోటీన్ లోడ్ కిడ్నీ మీద పడదు కాబట్టి కొంతకాలం జబ్బు పెరగకుండా మనం కొంతకాలం కాపాడుకునే అవకాశం ఉంటుందమ్మా. రైట్ సార్, కిడ్నీలలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి అంటారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఓకే సార్. హలో హలో, మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, సార్తో మాట్లాడండి. రాంబాబు గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, నేను నిన్న చెప్పేది వినపడుతుందండి. నార్మల్ గా 1 సెంటీమీటర్ లోపల రాళ్ళకి ఆపరేషన్ చేయరండి, 1 సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ నాటికి కూడా వెయిట్ చేయొచ్చు. అది రాయి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, కిడ్నీలో యురేటర్ లో రాళ్ళు ఉంటే తీయించుకోవాలి. 1 సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ ఉంటే 70% మందులతో పడిపోవచ్చు, 30% తీయించుకోవాల్సి వస్తుంది. సెంటీమీటర్ దాటితే మాత్రం ఇమీడియట్ గా తీయించుకోవాలి. సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవాయిపేట అండి, రాజమండ్రి. రైట్ సార్, ఈ కిడ్నీలలో రాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అసలు కిడ్నీలలో రాళ్ళు ఎలా ఏర్పడతాయంటారు, ఒకవేళ ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కిడ్నీలో రాళ్ళు యూజువల్గా కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం కానీ ఉంటుందమ్మా. పిల్లల్లో, చిన్నపిల్లల్లో రాళ్ళు కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల వల్ల రావచ్చు. హైపరాక్సిలూరియా అనే జబ్బు వల్ల చిన్నపిల్లల్లో పుట్టుకతో కూడా రాళ్ళతో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ రాళ్ళు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ నీళ్లు తీసుకోవటం, అంటే 2 నుంచి 2.5 లీటర్లు, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, 2 నుంచి 2.5 లీటర్లు నీళ్లు తీసుకోవటం. తర్వాత ఎండలో పనిచేస్తున్నప్పుడు కొంచెం ప్రతి 4 గంటలకి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగటం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే మనకి రాళ్ళు ఏర్పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. అండ్ మనం మాంస ప్రియులు వారానికి 1-2 సార్లు కన్నా ఎక్కువ మాంసం తినకుండా ఉంటాం, మితంగా మాంసం తింటాం. తర్వాత శాకాహారానికి పీచు పదార్థాలకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, తర్వాత ముల్లంగి, రాడిష్ లాంటివి కొంచెం అవాయిడ్ చేయటం, టమాటా కొంచెం తగ్గించుకోవటం, ఇలాంటివి చేసుకుంటే రాళ్ళు మనకి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయమ్మా. ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఆహార నియమాలు ఏమైనా పాటించాలంటారు? వచ్చిన తర్వాత ఆహార నియమాలు తీసుకుంటే సరిపోతుందమ్మా. రాయి ఎక్కడైనా అడ్డుపడుతుందా, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుందా, కిడ్నీలో వాపు వస్తుందా, మాత్రం ఆ రాయి అర్జెంటుగా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి తీయించుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా.
ఓకే సార్, అది ఏ స్టేజ్ లో ఉంది, ఎంత సైజ్ ఉంది, దాన్ని బట్టి మనం చూసి దాన్ని బట్టి అవసరమా లేదా అన్నది చెప్తాం అమ్మా. రైట్ సార్, ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎప్పుడు డయాలసిస్ చేస్తారు, ఆ డయాలసిస్ అనేది ఏ ఏ పద్ధతుల్లో చేస్తారు? అమ్మ, డయాలసిస్ అనేది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో నేను చెప్పదలుచుకున్న మేజర్ విషయం ఏంటంటే అమ్మా, జనాల్లో ఒక అపోహ ఉందమ్మా, డయాలసిస్కి వచ్చింది స్టేజ్ 5 కిడ్నీ పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళు ఇంకా ఎందుకు పనికిరారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు దేనికి పనికిరారు అన్న ఒక బలమైన నినాదం, ఒక నమ్మకం, ఒక అపోహ ఉంది, వీళ్ళు ఇంకా బతకరు అని ఒక ఇది. లేదమ్మా, చాలా తప్పు. స్టేజ్ 5 కిడ్నీ జబ్బు, స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్, సీకేడీ స్టేజ్ 5 అంటాం అమ్మా. అంటే రఫ్ గా మన భాషలో చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో, క్రియాటిన్ ఆర్ కన్నా జిఎఫ్ఆర్ అంటాం, గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ మోర్ లెస్ దెన్ 8 ml ఉన్న. అలా కాకుండా స్టేజ్ 4/5 అంటే కొంచెంసార్లు వడపోతు కొంచెం ఎక్కువ ఉన్నా, వాంతులు అవుతున్నా, అన్నం చూస్తుంది అసహ్యం వేస్తున్నా, అన్నం తినబుద్ధి అవ్వకపోవటం, డోకులు అవటం, అలాంటి లక్షణాలు యురిమిక్ సింప్టమ్స్ అంటాం. అంటే బాడీలో యూరియా పెరగటం వల్ల వచ్చే ఈ లక్షణాలు వల్ల మనం ఆయాసం రావటం మెయిన్. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు స్టేజ్ 5 ఫస్ట్ వచ్చేది ఆయాసం. ఆయాసం ఎందుకు వస్తుందంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల విపరీతమైన ఆయాసం వస్తుంది. ఎప్పుడైనా స్టేజ్ 5 కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్ని ఇమీడియట్ గా డయాలసిస్ సెంటర్కి తీసుకెళ్లాలమ్మా. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే వాళ్ళకి ఈ విషయం తెలియకపోవటం వల్ల ఆలస్యం చేసి ఇంట్లో ఉంచుకొని పేషెంట్ని బతికించాల్సిన టైంలో సరైన టైంకి తీసుకురాపోవటం వల్ల కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది జరుగుతుంది. ఎందుకనంటే అమ్మా, మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేది ఏంటంటే, స్టేజ్ 5 బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అమ్మా. నిమ్మకాయ పాలలో వేస్తే పాలు ఎలా విరిగిపోతాయో, కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు సడన్ గా డయాలసిస్ స్టేజ్కి వచ్చిన పేషెంట్కి యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి బ్లడ్ విరిగిపోతుంది మొదలెడుతుంది. అలాంటప్పుడు మనం చేయగలిగిన ఏ వైద్య సాయం కూడా నిలవదు. అందుకని 6 క్రియాటిన్ దాటినా వడపోతే 8 కన్నా తక్కువ ఉన్న పేషెంట్స్ స్టేజ్ 5 కిడ్నీ వాళ్ళు కంపల్సరీగా నెఫ్రాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి వెంటనే డయాలసిస్ చేయించుకోవాలి. సో డయాలసిస్ కి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అయినా సంబంధం లేదమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ రాయమండ్రిలో 32 మిషన్లు ఉన్నాయి. డబ్బులు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటారు, కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారు. అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది, కాబట్టి ప్రజలు దాన్ని వినియోగించుకోవాలి. రైట్ సార్. హలో 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 హలో, మీ పేరండి? మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కొంచెం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో హలో హలో, వెంకటలక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ అన్నారు హలో హలో రైట్ సార్, ఈ డయాలసిస్ మీద ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి, వాటిలో చైతన్యం రావాలంటే ఏం చేయాలంటారు? సార్, అందరికి చెప్పగలిగే విషయం ఏంటంటే అండి, డయాలసిస్ చేయించుకుంటూ 10-15 సంవత్సరాలు బతికే పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. డయాలసిస్ చేసుకుంటూ క్రికెట్ ఆడతారు, గోల్ఫ్ ఆడతారు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. డయాలసిస్ పద్ధతులు వేరుగా ఉంటాయి. మామూలుగా రక్తపు డయాలసిస్ చేస్తాం, కడుపులో ట్యూబ్ పెట్ డయాలసిస్ చేస్తాము. కడుపులో ట్యూబ్ పెట్ డయాలసిస్ చేసేదాన్ని సిఏపీడీ అంటారండి, అది ఇంట్లో చేసుకోవచ్చు, హాస్పిటల్ కూడా రావాల్సిన పని లేదు. కాకపోతే ఖర్చుతో కూడుకుంది, నెలకు 40,000 వరకు ఖర్చు అవచ్చు పేషెంట్కి. అదే రక్తపు డయాలసిస్ అన్ని హాస్పిటల్స్లోనే అవైలబుల్ ఉంటుందండి. హార్ట్ బాగున్న వాళ్ళందరికీ కూడా రక్తపు డయాలసిస్ చేస్తామండి. సో హీమోడయాలసిస్ అంటాం దాన్ని. సో హీమోడయాలసిస్లో రక్తంలో శుద్ధి చేసి ప్యూరిఫై చేస్తాం రక్తాన్ని. సో మన కిడ్నీలో ఏదైతే పనిచేయట్లేదో, కిడ్నీలో పనిచేయటం వల్ల వచ్చే యూరియా లెవెల్స్ ఇలాంటివన్నీ పెరిగిపోవటం వల్ల వచ్చే ఇబ్బందిని మెషిన్ తీసేస్తుంది. సో ఏదైతే కిడ్నీ ఫిల్టర్ చేయకుండా ఉన్న చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో దాని అంతా ఇది ప్యూరిఫై చేస్తుంది. సో దీనివల్ల మనకు పనికిరాని మలినాలన్నీ తీసేస్తుంది. సో కిడ్నీ చేయాల్సిన ఫంక్షన్ మెషిన్ చేస్తుంది. అండ్ బలంగా చెప్పేది ఏంటంటే అండి, 100% మనిషి అవయవాల్లో ఏదన్నా పాడైపోతే దానికి రీప్లేస్మెంట్ లేదు. బట్ కిడ్నీ పాడైతే డయాలసిస్ అనే రీప్లేస్మెంట్ ఉంది. 100% చెడిపోయినా మంచి బతకగలడు. సో నేను కిడ్నీ డాక్టర్ గా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, నాకు పూర్తిగా చెడిపోయినా మీకు బతికిచ్చే మార్గం చూపించగలను అంటాను.
రైట్ సార్. ఈ డయాలసిస్ లో రకాలు ఏమిటి సార్? వాటి పరిష్కార మార్గాలు ఏమిటి అంటారు? సో ఇందాక చెప్పినట్టుగా రక్తపు డయాలసిస్ హిమోడయాలసిస్ అంటామండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ ని మెషిన్ ద్వారా బ్లడ్ సక్ చేసి దాన్ని ప్యూరిఫై చేస్తాము. నార్మల్ గా ఫస్ట్ టైం డయాలసిస్ 2.5 గంటలు చేస్తామండి. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 గంటల పాటు చేయించుకోవాలండి. 4 గంటలు ఇస్ నార్మల్ షెడ్యూల్ టైం. సో ఈ లోపల వాళ్ళు యూరిన్ రాపడం వల్ల వచ్చే ఎక్స్ట్రా వాటర్ కానీ లేకపోతే మలినాలు కానీ దాన్ని బట్టి తీయబడతాయి. సో దానివల్ల నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇంకో మార్గం ఏంటంటే కడుపులో ట్యూబ్ వేసి చేస్తామండి, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాము. అది రాత్రిపూట పడుకునేటప్పుడు బ్యాగ్ పొట్టలో నీరు ఎక్కించుకుంటాం, బ్యాగ్ ద్వారా మా ట్యూబ్ ఉంటుందండి, ఆ ట్యూబ్ ద్వారా మళ్ళీ నీరు తీసేస్తాం సాయంత్రానికి. పేషెంట్ ఇంట్లో చేసుకోవచ్చు, దానికి అది సంబంధించిన కంపెనీ వాళ్ళు వచ్చి పేషెంట్కి ట్రైనింగ్ ఇస్తారు, అది ఇంట్లో చేసుకోవచ్చు అండి. కొంచెం హార్ట్ వీక్గా ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి దాన్ని ప్రిఫర్ చేస్తామండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా డయాలసిస్ కి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు, మరి ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయంటారా ఈ సేవలు? వాటిని ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలంటే సిఏపిడి ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ వీటిలో కానీ లేదండి. హిమోడయాలసిస్ రక్తపు డయాలసిస్ మాత్రం గవర్నమెంట్ పర్వ్యూ లో ఉంది. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ అన్ని చోట్ల పెట్టిందండి. ఏ పార్టీ అయినా ఉండేవండి, అన్ని పార్టీలు కూడా కిడ్నీ బాధితులకి కావాల్సిన మంచి వైద్యాన్ని అవైలబిలిటీ ఇచ్చారండి. ఇప్పుడు రంపచోడవరం లాంటి మూల ప్రాంతంలో కూడా డయాలసిస్ మెషిన్స్ ఉన్నాయండి. తణుకులో ఉందండి, తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, రాయమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. సో అంటే దాని మీద ఎటువంటి అపోహలు పెంచుకోకుండా వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ స్టేజ్ లో ఉందనేది తెలుసుకుని దాని ద్వారా నెక్స్ట్ కావాలంటే అవసరమైతే డయాలసిస్ కూడా చేయించుకోవాలి, దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదంటారు. రైట్ సార్. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎలాంటి మందులు తీసుకోవాలంటారు? ఇందాక చెప్పినట్టండి, స్టేజ్ 1 to 4 కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు లో ప్రోటీన్ తీసుకోవాలండి. కొబ్బరి నీళ్లు, అరటిపళ్ళు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్ జ్యూస్లు తాగకూడదండి. అందరికీ ఇక్కడ ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే అండి, బలం వస్తుందని ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగుతూ ఉంటారు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగకూడదు. కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు, నార్మల్ క్రియాటిన్ ఉన్న వాళ్ళు తాగొచ్చు. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు తాగకూడదు అంటే అండి, పొటాషియం పెరుగుద్ది. పొటాషియం పెరిగితే గుండె 6.5 మామూలుగా పొటాషియం 3.5 నుంచి 5.5 ఉండాలండి. ఫ్రూట్స్ లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి. సో ఈ ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకోవడం వల్ల కానీ సడన్ గా పొటాషియం 6.5 దాటితే హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విషయం జనాలు చాలా మందికి, కామన్ ప్రజలకు తెలియదు. సో వీళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్స్ తింటే మంచిది అనుకుంటారు. బట్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా లో ప్రోటీన్, మినిమం ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ తినాలి అంటే యాపిల్ గానీ, జామ గానీ, బొప్పాయి గానీ, దానిమ్మ గానీ, 2-3 ముక్కలు, కాయ కాదు. సో దానిమ్మ ఉంటే 8 గింజలు, 4-5 మితంగా తీసుకుంటే యూజువల్ గా పొటాషియం పెరగదండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రోజు 2-3 ముక్కలు తీసుకున్నా పెద్ద ఇబ్బంది రాదండి. రైట్ సార్. పేషెంట్ కిడ్నీ మార్పిడి చేయించుకోవాలంటే అసలు ఎవరిని సంప్రదించాలంటారు, వాటి విధి విధానాలు ఏమిటి? కిడ్నీ మార్పిడి ఇప్పుడు 2 విధాలుగా చేస్తారండి. ఒకటి, ఎవరన్నా కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వస్తే ఎవరు లీగల్ గా ముందుకు రావాలి, గవర్నమెంట్ రూల్స్ ఏంటి దీంట్లో. ఎమోషనల్లీ రిలేటెడ్ డోనర్ అంటామండి, అండ్ లైవ్ డోనర్. లైవ్ డోనర్ అంటే మన రక్త సంబంధికులు, మదర్ గానీ, ఫాదర్ గానీ, బ్రదర్ గానీ, సిస్టర్ గానీ, తాతగారు గానీ, అమ్మమ్మ గానీ, వీళ్ళకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పెద్ద ఎక్కువ ఉండవండి. వీళ్ళు డొనేట్ రక్త గ్రూప్ సేమ్ అయితే వీళ్ళు డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి. లేదు అంటే మనకి బాబాయిలు కానీ, పిన్నులు కానీ, లేదంటే పెదనాళ్ళు కానీ కమిటీ అప్రూవల్ పెట్టుకోవాలండి గవర్నమెంట్కి. వీళ్ళు నిజమైన బాబాయిలా కాదా అన్నది నిర్ధారణ చేయడానికి మనం గవర్నమెంట్ కమిటీకి పెడతామండి. వాళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చినా చేయొచ్చు. ఇది లైవ్ కిడ్నీ డొనేషన్ అంటామండి. ఇలా కాకుండా యాక్సిడెంట్లో చనిపోయిన పేషెంట్స్ నుంచి అవయవాలను సేకరించి డొనేట్ చేస్తాం. దీన్ని జీవందానం అనే గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది. సో ఇలా యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళు డొనేట్ చేసే కిడ్నీని కెడావర్ డొనేషన్ అంటాం అండి. సో యూజువల్ గా లైవ్ డొనేషన్ లో మనకి 95% సక్సెస్ రేట్ ఉంటుంది అండి, 95-96%. కెడావర్ డొనేషన్ లో కొంచెం తక్కువ ఉంటుంది, 90%, బట్ బాగానే జరుగుద్ది అండి. సో ఈ 2 విధాలుగా మనం కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి చేసుకునే ముందు మనం ఒక 2-3 నెలలు టీకాలన్నీ వేయించుకోవాలండి, ఒక 6 నెలలు ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో దట్ మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాడే మందుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి ముందు టీకాలన్నీ వేయించుకుని ప్రికాషన్స్ తీసుకుంటే వీళ్ళందరూ కూడా కిడ్నీ మార్పిడి చేసుకోవచ్చు అండి.
అంటే చనిపోయిన వ్యక్తి నుండి సేకరించిన కిడ్నీ కూడా మనం అవునండి కెడవర్ బ్రెయిన్ డెడ్ అంటామండి అంటే చనిపోయిన వ్యక్తి నుంచి అంటే వాళ్ళ బ్రెయిన్ మాత్రమే చనిపోయింది హార్ట్ అన్ని పనిచేస్తుంది ఆ లైఫ్ ఆ పనిచేస్తున్న పేషెంట్ లో రక్తస్రావం వెళ్తున్న పేషెంట్ లో నుంచి మనం రివైవ్ చేస్తామండి ఓకే సార్ దాతల నుండి కిడ్నీ సేకరిస్తే వాటి జీవితకాలం ఎంత ఉంటుందంటారు సార్ సార్ నార్మల్ గా అది కొంచెం యూజువల్ గా అండి కిడ్నీ మార్పిడి చేసుకున్నప్పుడు ఫస్ట్ 6 మంత్స్ లో మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి అంటే కిడ్నీ మార్చుకున్నప్పుడు దానివల్ల రిజెక్షన్ కానీ అది ఫెయిల్ అవటం కానీ ఏదన్నా సరే సర్జికల్ కాంప్లికేషన్స్ కానీ ఫస్ట్ నెల నుంచి బాగానే ఉంటుంది యూజువల్ గా ఫస్ట్ 6 నెలల్లో ఇబ్బంది ఏమీ రాకుండా మనకి సాఫీగా జరిగిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటే యూజువల్ గా 10-12 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ కూడా హ్యాపీగా ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారండి రైట్ సార్ అంటే ఇంక తర్వాత కూడా మనం అంటే ఆహారపు అలవాట్లు నియమాలు అవి పాటించాలంటారా చూసుకోవాల్సిన పేషెంట్స్ ఏంటంటే అండి ఒక చిన్న విషయం ఇక్కడ ప్రేక్షకుల కోసం చెప్పేది మార్పిడి చేయించుకున్న పేషెంట్స్ అనకూడదు ఆ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలండి లైఫ్ టైం ఇంట్లో వేడిగా ఉన్న పదార్థాలు తింటాం బయట ఫుడ్ తీసుకోకుండా ఉంటాం అందరితో కలిపి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న చోటకి వెళ్లకుండా కొంచెం అవాయిడ్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి కొంచెం రోజు 2 పూట్ల స్నానం చేయటం కొంచెం నీట్ గా ఉండటం ఇలాంటి వాళ్ళు నార్మల్ గా చేసుకునే వాళ్ళు వృత్తిరీత్యా చేసుకునే పనులన్నీ కూడా చేసుకోవచ్చు అండి దానికి ఏమీ ఇబ్బంది ఉండదు రైట్ సార్ పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు అంటే 2 కిడ్నీలు లేకుండా అంటే అందులో 1 కిడ్నీ ఫెయిల్ అయినా గానీ మనకి ఎవరు దాతలు లేనప్పుడు చాలా అంటే అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే అండి మాకు 1 కిడ్నీ ఫెయిల్ అయిందా 2 కిడ్నీలు ఫెయిల్ అయిందని అడుగుతారు అమ్మ జబ్బు వస్తే 2 కిడ్నీలకి వస్తుంది తప్ప 1 కిడ్నీకి రాదు ఒకటే అండి అండ్ కిడ్నీ డొనేట్ చేసినప్పుడు ఆ ఆర్గాన్ డొనేట్ చేసే వాళ్ళకి 1 కిడ్నీగా ఉండేది మరి వాళ్ళు ఫెయిల్ అవ్వట్లేదు కదా వాళ్ళు బతుకుతున్నారు కదా సో జబ్బు అంటే ఇప్పుడు షుగర్ ఉందనుకో షుగర్ వల్ల 2 కిడ్నీలు దెబ్బతింటాయి 1 కిడ్నీ కాదమ్మ సో కాబట్టి మరి కిడ్నీ ఈ ఫెయిల్ అయిన వాళ్ళు అసలు అంటే కిడ్నీ ఫెయిల్ అయితే ఇంకా నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్ అయితే మనం చేయాల్సింది చెప్పే కదా డయాలసిస్ చేయించుకోవటం లేకపోతే అవయవ మార్పిడి చేయించుకోవటం 2 మార్గాలు మనం చేసుకుంటాం రైట్ సార్ పట్టణాలలో గ్రామాలలో భూగర్భ జలాలు చెరువులు బోరు పంపుల నుండి వచ్చే వాటర్లలో సిలికా మరియు పిచికారి మందుల వలన అవి నీటిలో కలవడం వలన కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారా కొన్ని రకమైన పిచికారి మందులు కొన్ని కెమికల్స్ కలవటం వల్ల వాటర్ లో సిలికా ఎక్కువ ఉంటే మనకి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యూజువల్ గా మనం ఇంత బోర్ చేసినప్పుడు అండి మనం అక్కడ గ్రౌండ్ వాటర్ వాటర్ టెస్టింగ్ పంపించాలండి అది చాలా మంది చెయ్యం మనం ఇంట్లో కూడా బోర్ వేసేసుకుంటాం వాడేసుకుంటాం అంతేగాని దాంట్లో టీడీఎస్ ఎంత ఉంది ఎంత హార్డ్నెస్ ఉంది ఏమి తెలుసుకోవాలి కింద నుంచి వచ్చే వాటర్ కదా మంచివే కదా సో ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్స్ ఇన్ని వచ్చిన తర్వాత యాక్చువల్ గా వాటర్ ప్యూరిఫై చేసుకోవచ్చు లేకపోతే కొన్ని వాటర్ ప్యూరిఫికేషన్ మా దగ్గర డబ్బుల్లో ఏం చేయాలి సింపుల్ సొల్యూషన్ అంటే వాటర్ వేడి చేసి సహం పైన ఉన్న ఇది తగ్గుద్ది పూర్తిగా కాపోయినా నీళ్లు తాగటం వన్ ఆఫ్ ద సేఫ్ వే అండి సో అలా అయినా చేసుకోవచ్చు రైట్ సార్ ఈ ప్రాస్టేట్ గ్రంథి ఆపరేషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలంటారు మందులతో ఎలా తగ్గించుకోవాలి ప్రాస్టేట్ గ్రంథి నార్మల్ గా ఇబ్బంది లేనంత వరకు ఆపరేషన్ చేయమమ్మా బట్ 30-60 అండ్ అబౌవ్ 60 సైజ్ ఉంటే చేస్తాము అది లోబ్స్ బట్టి కూడా ఉంటదండి మీడియం లోబు లాటరల్ లోబు ఉంటుంది మీడియం లోబు కరెక్ట్ గా యూరిన్ అడ్డుపడుతుందండి సో అది చిన్నగా ఉన్నా కూడా ఆపరేషన్ పడుతుంది అది యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు నెఫ్రాలజిస్ట్ గా మనకి యూరిన్ ఎక్కువ పాస్ అయిపోతుందా ఆపుకోలేకపోతుందా టెంపరీగా మందులు ఇచ్చి ఆ హోల్డింగ్ కెపాసిటీ కొంచెం పెంచడానికి ట్రై చేస్తామండి రైట్ సార్ వంశపారంపర్యంగా వచ్చే కిడ్నీ వ్యాధులు ఎలా ఉంటాయి మరి ముఖ్యంగా పిల్లలలో వచ్చే వ్యాధులు ఏమిటి ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే అడల్ట్ పాలిసిస్టిక్ డిసీజ్ అంటారండి కిడ్నీలో తిత్తులు సో యూజువల్ గా తిత్తులు జబ్బు ఉన్న వాళ్ళు కిడ్నీలు పెద్దగా ఉంటాయి ఓకే వాళ్ళకి బుడగల్లాగా నీటి బుడగల్లాగా ఉంటాయి యూజువల్ గా వాళ్ళకి 50 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కిడ్నీ ఏమి హాని జరగదు యూజువల్ గా బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ తిత్తులు కొన్నిసార్లు రప్చర్ అయ్యి బ్లడ్ రావటం లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం తిత్తుల్లో ఉండి ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి నార్మల్ గా కూడా తిత్తులు ఉంటాయండి 1-2 తిత్తులు ఉంటే కిడ్నీకి ఏమి హానికరం కాదు అయినా ఏమీ చెయ్యవు ఎక్కువ తిత్తులు ఉంటే వంశపారంపర్యంగా వచ్చిన తిత్తులు 2 కిడ్నీలు లెవెన్స్ క్రైటీరియా అంటాం దాని ప్రకారం అది ఏ జబ్బు అన్నది మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది అవి లక్షణాలు ఎలా ఉంటాయి సార్ పిల్లల్లో అంటే యూజువల్ గా పిల్లల్లో తిత్తులు జబ్బు కాదండి పిల్లల్లో ఏంటంటే మనకి ఊబకాయ మరలు మోస్ట్ కామన్ అండి ఓకే
యూజువల్గా 2-3 సంవత్సరాల నుంచి మొదలై 14 సంవత్సరాల వరకు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి. 80% ఉపగామెర్లకి ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతారండి, 20% మంది కొంచెం రెస్పాన్స్ బాగోదు. కొన్ని వాటికి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తామండి, అంటే ఉంచిపరంగా వచ్చిందా లేదా, అది ఏ రకమైన కిడ్నీ జబ్బు, ఎన్పిహెచ్ఎస్ మ్యుటేషన్ అని ఇలాంటి కొన్ని టెస్టులు చేస్తామండి. ఆ టెస్టులు చేసి మనం అది ఉంచిపరంగా వచ్చిన కిడ్నీ జబ్బు కాదని నిర్ధారించుకుంటాం. రైట్ సార్, హెల్త్ కేర్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. హెల్త్ కేర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఆల్కహాల్ మరియు స్మోకింగ్ జర్దా ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? స్మోకింగ్ వల్ల డైరెక్ట్గా కిడ్నీకి హాని జరుగుద్దమ్మా, ఆల్కహాల్ వల్ల ఇండైరెక్ట్గా హాని జరుగుద్ది. డైరెక్ట్ హాని కన్నా ఇండైరెక్ట్ హాని ఎక్కువ. ఒకటి లివర్ పాడ్ అవుతుంది, లివర్ బాగా ఎఫెక్ట్ అవుద్ది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అది కాకుండా కొంచెం యాసిడ్ లోడ్ ఇది పెరగడం వల్ల కూడా కిడ్నీ మీద భారం పడుతుందమ్మా. తర్వాత జరగాలో లిక్రైజ్ అని ఉంటుంది, అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొటాషియం అనేది తగ్గిపోయి వాళ్ళు కదలలేని స్థితిలో వస్తూ ఉంటారమ్మా కొన్ని కొన్నిసార్లు ఈ పొటాషియం తగ్గిపోవడం వల్ల. సో ఈ లిక్రైజ్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మంచివి కాదు. దీంట్లో మోడరేషన్ ఉంటుందా అంటే నార్మల్గా హెల్దీగా ఉండడం మోర్ మంచిదండి, మోడరేషన్ కన్సెషన్లో ఉండవు దీంట్లో. రైట్ సార్, ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి నెలవారీ ఖర్చు ఎంత అవుతుందంటారు? అమ్మ, కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళకి మనం యూజువల్గా సిఎన్ఐ అనే డ్రగ్ వాడతాం అండి, టాక్రోలిమస్. ఎంఎంఎఫ్ అని డ్రగ్ వాడతాం, స్టెరాయిడ్ పెడతాం, దీన్ని ట్రిపుల్ ఇమ్యునోసప్రెషన్ రెజిమెన్ అంటారు. దీనికి సుమారు మనకి 6 నుంచి 7 వేల రూపాయలు 8 వేల రూపాయలు వరకు, 5 నుంచి 10 వేల లోపల సుమారుగా మనకు ఖర్చు అవుతుందండి నెలవారీ. అంటే కిడ్నీ అంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడా లేదంటే? కాదు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించినా లేకపోతే కిడ్నీ మన సొంత వాళ్ళు ఇచ్చినా కూడా ఆ కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కిడ్నీ పెట్టి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత యూజువల్గా మందులు డోసులు తగ్గుతాయి కాబట్టి ఖర్చు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఇంకా కంపల్సరీ మందులు వాడాలండి, మందులు వాడాల్సి. ఒక రోజు మానటం కూడా చేయకూడదండి. ఇది ఈ విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకున్న పేషెంట్స్ ఏమో వద్దులే, రోజు మింగుతున్నాను, ఒక 2 రోజులు మానేద్దాము, లేకపోతే ఒక రోజు మానేద్దాము అన్న అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందువల్ల అంటారు? అంటే మన బాడీకి హెచ్ఎల్ఏ ఉంటుందండి, దానివల్ల మన మ్యాచింగ్ జరుగుద్ది. అది రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేట్ చేయడానికి మందులు ఇస్తామండి. సో మనకి అది కరెక్ట్గా మ్యాచ్ కావటానికి ఆ హెచ్ఎల్ఏ మనం రిజెక్ట్ చేస్తుంది అనుకోండి కిడ్నీ ఫెయిల్ అవుద్ది, దాని అక్యూట్ రిజెక్షన్ అంటాం. దాంట్లో 2 ఉంటాయి, సెల్యులర్ రిజెక్షన్, యాంటీబాడీ రిజెక్షన్. ఇవి వస్తే ట్రీట్మెంట్ కాస్ట్లీ, కొన్ని కొన్నిసార్లు కిడ్నీ రికవర్ కాకపోవచ్చు కూడా. సో సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిన వాళ్ళు మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు, డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. అండ్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అక్కడ కానీ, లేకపోతే వాళ్ళ ఊర్లో నెఫ్రాలజిస్ట్ ఎవరైనా డిఎం క్వాలిఫైడ్ నెఫ్రాలజిస్ట్ ఎవరుంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా నెలకొకసారి అన్ని టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలండి. అందరూ యూజువల్గా ఏంటంటే మాకు బాగానే ఉంది కదా అని అశ్రద్ధ చేస్తారు, అలా మాత్రం చేయకూడదు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఎస్పెషల్గా. రైట్ సార్, బాడీలో సోడియం తగ్గడం వలన వచ్చే దుష్ప్రభావాలు ఏమిటంటారు? ఏమండి, నార్మల్గా కొంచెం ఎక్కువ పరిగెత్తినా ఇట్లా స్వెట్ చేసినా వర్క్ చేసినా సోడియం పోతుంది, అది ఒకటండి. అలా కాకుండా కొంచెం ముసలి వయసులో ఎస్ఐడిహెచ్ అంటాం, సో ఆ జబ్బు ఉండటం వల్ల కూడా ఉప్పు తగ్గుద్ది. వాళ్ళ చిన్న టాబ్లెట్ పెట్టుకుని ఆ ఉప్పు మనం పెంచుకోవాల్సిన చేయొచ్చు. ఎందుకంటే మనకి 135 నుంచి 145 వరకు ఉప్పు శాతం ఉండాలి. కొన్ని కొన్నిసార్లు 110-120 అలాంటి మార్గం అలా పడిపోతుంది, 120 కన్నా కింద పడిపోతుంది, పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతారు. సో అది మనకు చాలా ప్రమాదకరం. సో ఎప్పుడైనా ముసలి పేషెంట్ ముసలి వయసు పెద్ద వయసు ఉన్న పేషెంట్స్, ముసలి అనకూడదు పెద్ద వయసు ఉన్న పేషెంట్స్ సడన్గా మనకి అన్కాన్షియస్ అవుతున్నారంటే ఒకటి షుగర్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఈ ఉప్పు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. పక్షవాదం ఇలాంటివి కాకుండా ఉంటే ఈ ఉప్పు తగ్గే జబ్బుల వల్ల కూడా ఇలా కొంచెం రావచ్చు. రైట్ సార్, డయాబెటీస్కి షుగర్ కిడ్నీ వ్యాధులకి సంబంధం ఉందని చెప్పారు కదా సార్, ఇంకా ఏదైనా వ్యాధులకి కిడ్నీకి సంబంధం ఉందంటారా? అమ్మా, మనకి లూపస్ అంటామమ్మా. లూపస్ అనేది అమ్మాయిల్లో వచ్చే జబ్బు అది. సో అది ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేషన్ వల్ల వస్తుంది ఆ జబ్బు. అది ఫిమేల్స్లో మోర్ కామన్. లూపస్కి లక్షణాలు ఏంటి అంటే జుట్టు ఊడిపోవటం, మొహం మీద నల్లగా ఇక్కడ మచ్చలు రావటం, తర్వాత ప్లేట్లెట్స్ తగ్గటం, కణాలు పడిపోవటం, లేకపోతే బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ అవటం, సో ఈ ఎండ పడకపోవటం,
ఇలాంటి లక్షణాలు సివియర్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ తో వస్తుంది. యూజువల్గా చిన్న వయసు అమ్మాయిలు కూడా ఇది రావచ్చు అమ్మ. ఇది జన్యుపరంగా కొంత ఎన్విరాన్మెంటల్ యూవి లైట్ వల్ల వీటి వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సో ఈ లోపస్ జబ్బు వల్ల కూడా మనకి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని లోపస్ నెఫ్రైటిస్ అంటాం. కొంచెం ఇది వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడం కొంచెం కష్టం అమ్మ. కంపల్సరీగా నెఫ్రాలజిస్ట్ రూమటాలజిస్ట్ ఇద్దరు కలిపి ట్రీట్ చేయాల్సిన జబ్బు. రేర్ గా వస్తుంది అంటారు. పర్లేదమ్మా, మరీ రేర్ కాదు, కొంచెం రేర్ జబ్బే, బట్ అంత కామన్ కాదు. రైట్ సార్. చివరగా మా టీసీఎన్ ప్రేక్షకులకు మీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ మీద, కిడ్నీ వ్యాధుల మీద, అలాగే కిడ్నీ వ్యాధులు వచ్చిన వారికి డయాలసిస్ చేయించుకోవాలి దాని మీద అపోహల మీద మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమ్మ అందరికి చెప్పేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడద్దు. వాడితే మన నొప్పి వచ్చిన 2-3 రోజులు వాడండి. ఆ పెయిన్కి కావాల్సిన కారణం తెలుసుకోండి. దానికి కారణం తెలుసుకుంటే ఆ దాన్ని బట్టి వైద్యం చేస్తారు. లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ వాడద్దు. నాటు మందులను ఆశ్రయించొద్దు. ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడద్దు. సొంతంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడటం లాంటివి చేయొద్దు. ఇవన్నీ అవాయిడ్ చేస్తే సహం కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకి అవాయిడ్ చేయొచ్చు. వాటర్ రోజు 2-2.5 లీటర్లు నీళ్లు తీసుకుంటే మంచిది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎస్పెషల్గా అశ్రద్ధ చేయకుండా డయాలసిస్ స్టేజ్ అంటే ఆర్ క్రియాటిన్ డైట్ పరిభాషలో, లేకపోతే ఆయాసం వస్తున్నా, అన్నం తిన బుద్ధి కాకపోయినా, వాంతులు డోకులు వస్తున్నా, వడపోత కిడ్నీ వడపోత జిఎఫ్ఆర్ 8 ml కన్నా తక్కువ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి, కిడ్నీ డాక్టర్ని సంప్రదించి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫెయిల్ అయిన వాళ్ళు అశ్రద్ధ చేయొద్దు. ఫెయిల్ కాని వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుని 30 minutes ఎక్సర్సైజ్ చేసి ఇలా చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి. రైట్ సార్. ఆ కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి, దాని లక్షణాలు ఏమిటి, ఆ వచ్చినప్పుడు ఆహార నియమాలు ఎలాంటివి తీసుకోవాలి, చికిత్స విధానాలు ఎలా ఉంటాయి, అసలు డయాలసిస్ అంటే ఏమిటి, దాని మీద ఎలాంటి అపోహలు ఉన్నాయి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయా డయాలసిస్ లో, ఇలాంటి విషయాలన్నింటినీ చాలా ఓపిక్గా మాకు మా టీసీఎన్ ప్రేక్షకులకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీక్ మళ్ళీ హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు అంతవరకు సెలవు. నమస్కారం.